जगनमोहन रेड्डी की ओक चांस राष्ट्र प्रजलु इच्चिनंदुकु अंदर्नी नडी रोड्डुन निलबेट्टारनि गुंटूरु जिल्ला नादंड्ल मंडल टीडीपी अध्यक्षुलु बंडारुपल्लि सत्यनारायण अन्नारु। गौरव सभा प्रजा समस्यल चर्चा वेदिक कार्यक्रमान्नि इर्लपाडु ग्रामंलो एर्पाटु चेयडं जरिगिंदि। ई कार्यक्रमानिकि नादंड्ल मंडल महिला अध्यक्षुरालु भूलक्ष्मी अध्यक्षत वहिंचारु। జగన్ గారు ఒప్పుకున్నారు ఆయన తరువాత గెలిచిన తర్వాత మూడే రాజధానుల మీద మాట తీసుకొచ్చారమ్మ। మనం ఏం చేసామంటే రాజధాని మన దగ్గర ఉండే మన పిల్లలు చదువుకొని మన రాష్ట్రంలో ఉద్యోగాలు తెచ్చుకుంటే మనకి దగ్గరగా ఉంటారు మనకి గౌరవం అన్నమాట। మాకు రాష్ట్రం వచ్చింది ఇతర రాష్ట్రం వాళ్ళు పదేళ్లు ఉండమన్నా కూడా ఉండకుండా ఎమ్మట ఇక్కడికి వచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం అమరావతిని కట్టుకున్నాము మనకి రాజధాని ఉంది ఒక గౌరవం దేవాలి ఎమ్మటే अमरावती पदमू जि राष्ट्रा की पदमूड़ो जि अमरावती राष्ट्रीय निबेकना मन मन पिछले उद्योग मन वेली व्यापार मन पिछले चलो इतर राष्ट्रक मन गौरव मन राष्ट्र निंदा आलोचन तो आ रोज चंद्रबाबु गारु निर्णय चशार आ रोज रोजुक मूड मूड मुक्ल अड़का మూడు రాజధానులు ఎందుకు వస్తుంది మీరందరూ కూడా మహిళలందరూ గుర్తుంచుకొని ఏ రాజధాని ఉంటే ఎలా ఉంది ఏ గవర్నమెంట్ ఉంటే ఎలా ఉంది ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే ఎలా ఉంది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడారు మన మీద ఏమి మాట్లాడారు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలా ఉన్నాము అన్ని ఆలోచించుకొని చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఒకళ్ళని మహిళలను ఒక మాట అనేరగరు ప్రతిపక్షంలోకి మనం వచ్చిన తర్వాత ఏ మాట మాట్లాడితే మాట్లాడతారు ఈ రెండు నర సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అభివృద్ధి జీరో ఈ రెండు సంవత్సరాల అభివృద్ధి ఏమీ చేయకపోటానా చంద్రబాబు గారు అసెంబ్లీలో ఉంటే ఈ చర్చలు జరుగుతున్నప్పుడు ఈ రెండు సంవత్సరాల నుంచి జరిగిన పనులన్నీ ఏం చేశారు ఎలా చేశారు అప్పుల పాలు ఎందుకు అవుతాము అని తెలుసుకొని చంద్రబాబు గారిని బయటికి పంపిస్తేనే మనమందరం కోడగట్టుకొని ఎక్కడ ఏ పని చేసినా కూడా మనం అడిగే వాళ్ళు ఉండరన్న ఉద్దేశంతో చంద్రబాబు గారి మీద తగాదాడుతున్నా ఏ మాటలు అంటున్నా ఎమ్మెల్యేలను తిడుతున్నా మంత్రులను తిడుతున్నా వీళ్ళు బయటికి వెళ్ళట్లేదు ఏదో ఒక దుష్ప్రచారం చేయాలి మహిళల్ని కించపరచాలి మహిళల్ని కించపరిస్తేనే వీళ్ళు బయటికి వెళ్తారు లేదనే వెళ్ళారు అనే ఉద్దేశంతో ప్రతిపక్ష నాయకుని బయటికి పంపాలన్న ఉద్దేశం బయట పెట్టుకొని మీరందరూ డబ్బులు సంపాదించుకోవాలన్న ఆలోచనతో इवीं मैं चंद्रबाबू गारे बैठक पंपी चंद्रबाबू गार बैठक पंपस्ते मन दंग सोमल दाचपेगल एक्डे पनी मन अड़के सोदरी मनु सोदर बिडल अंदर अंदर धन्यवाद नमस्कार मरी रोजु गौरव सभा अभी मेम పల్లెటూళ్ళలో అంతా మండలాల్లో కూడా మేము తిరుగుతున్నామండి చెప్పాలని చెప్పేసి ఎందుకంటే మీరందరూ కూడా వింటున్నారు చూస్తున్నారు కూడా ఏం జరుగుతుందో కానీ మళ్ళా మనం కూడా చెప్తే బాగుంటుంది ఒక నాలుగు మాటలు అని చెప్పేసి మేము వస్తున్నాము ఎందుకంటే ప్రతిపక్ష నేతగా 23 మంది ఉన్న చంద్రబాబు నాయుడు గారు మరి మన ఎమ్మెల్యేలు కూడా అక్కడ చాలా గొంతెత్తి ప్రతి అన్యాయాన్ని కూడాను ఈ అధికార పార్టీని ముఖ్యమంత్రి గారిని నిలదీస్తుంటే వాళ్ళు తట్టుకోలేక ఇష్టం వచ్చినట్టుగా ఆడవాళ్ళ మీద కూడా మాట్లాడటం మొదలుపెట్టారు మరి ఈ రోజు చూసుకుంటే అక్కడ మహిళా ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా ఉన్నారు అది ఒక మహిళకే కాదండి అవమానం అక్కడ వాళ్ళ పార్టీలో ఉన్న మహిళలకు కూడా అంతా కూడా అవమానకరమైన ఆ పరిస్థితే మరి వాళ్ళు ఎదుర్కొన్నారు సిగ్గుపడాలి వాళ్ళు కూడా మరి ఈ రోజు చూసుకుంటే ఇలాంటివన్నీ కూడా పక్కదారి పట్టించడానికి వైసీపీ ప్రభుత్వం మరి ఇలాంటి చేష్టలన్నీ చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లకుండా ఒక పరిశ్రమ లేకుండా ఒక ఉపాధి చూపించకుండా ఒక ఉద్యోగాలు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా రోడ్డు మీద పడేసే విధంగా చేస్తూ నానా అన్ని కూడా ప్రభుత్వ ఆస్తులు అమ్మి తాకట్టు పెట్టి మరీ కూడాను ఎక్కడ లేని అప్పులు కూడా తీసుకొచ్చి బ్యాంకుల్లో తనఖాలు పెట్టి పార్కులతో సహా కూడా తనఖాలు పెడుతున్నారు తీసుకొచ్చి మరి పథకాల పేరిట ప్రజలకి పప్పు వెల్లలాగా పంచి పెడుతున్నారు మరి చూస్తే జీతాలు కూడా సరిగా ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది మరి అందరూ కూడా గమనించాలి ఏంటంటే నెలకు 6000 కోట్లు అప్పు చేస్తే గాని గడవని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కుంది ఈ రోజు
6000 కోట్లు అప్పు చేసి గడవాలి. ఒక ఇల్లు మనం అప్పు చేసి ఎలా గడుపుతామో ఎంత కష్టపడతామో అది ఎంత ప్రాణం మీదకి వస్తుందో అలాగే రాష్ట్ర పరిస్థితి కూడా అలాగే ఉంది. మరి ఒక్కసారి ఇక్కడ యువకులు కూడా ఉన్నారు వినాలి ఈ మాట అందరూ కూడా 1953 సంవత్సరం అప్పటికి మనం పుట్టను కూడా లేదు చాలా మంది 1953 సంవత్సరం నుండి మరి మొన్న తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయినంత వరకు కూడాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో మంది మరి పార్టీని ఇక్కడ ముఖ్యమంత్రిగా పరిపాలించారు. ఆ వాళ్ళందరూ చేసిన అప్పు 60-70 ఏళ్ళుగా 3 లక్షల కోట్లు అయితే మరి 2.5 సంవత్సరాల ఒక జగన్ ప్రభుత్వం 3 లక్షల కోట్లు అప్పు చేసింది. 60-70 ఏళ్ళుగా ప్రభుత్వాలు 3 లక్షల కోట్లు అప్పు చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఈ 2.5 సంవత్సరాల్లో ఈ ఒక్క ప్రభుత్వం వచ్చి 3 లక్షల కోట్లు చేసింది. దానికి అప్పటికి ఇప్పటికి తేడా గమనించాలి. ఇలాగ అప్పు చేసి పప్పు గూడు తింటూ పోతే ఈ రాష్ట్రం రోజుల్లో కూడా ఇంకా ఎక్కువ జరిగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడు ఒక అసెంబ్లీలో మరి చంద్రబాబు నాయుడు గారు బోర్న ఏడ్చింది మరి అందరూ మీరు టీవీలో చూసే ఉంటారు. ఒక చంద్రబాబు నాయుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మరి అసెంబ్లీలో ఏడవటం అంటే ఎక్కడ దేశంలో ఇంతవరకు ఎక్కడ చూడలేదు అసలు. అలాంటి దౌర్భాగ్య స్థితికి ఇవాళ ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు మరి అవతల ఎమ్మెల్యేలు మంత్రులు అంటున్నా కూడా వాళ్ళని ఖండించకుండా నవ్వుతా కుర్చీలోనే కూర్చున్నారు. మరి అలాంటప్పుడు మనం మరి రానున్న రోజుల్లో మరి మనం ఏం చేయాలి, మరి ఈ ప్రభుత్వం మరి ఎట్లా ఏందనేది చెప్పి అందరూ కూడా గమనించి మరి మీరు చూశారు మరి ఇప్పుడు 2.5 సంవత్సరం అయింది. మరి మన ప్రభుత్వంలో ఒక ఇళ్లపాడులో అభివృద్ధి కానీ జరగకపోతే ఒక్క సిమెంట్ రోడ్డు కూడా ఉండేది కాదు, వేసిన రోడ్డు కూడా డబ్బులు లేవు. ఇప్పుడు 2 రోడ్లు ఎక్కితే కూడా 2 రోడ్లు కూడా డబ్బులు లేవు. ఆ డబ్బులు వచ్చేది కూడా అసలు రావంటున్నారు. ఎన్ఆర్జీఎస్ మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోయింది, ఆ రోడ్ల డబ్బులు కూడా రావంటున్నారు. మరి మన ఊళ్ళో ఎంత అభివృద్ధి చేసుకున్నాం, మరి దాదాపుగా మరి మన ఇర్లపాడు మీద మరి మరి మన మంత్రివర్యంలో పత్తిపాటి పుల్లారావు గారు మన మీద చూపించి మరి మన గ్రామానికి మరి ఒక 7 కోట్ల రూపాయలు లిఫ్ట్ చేయడం అంటే అది సామాన్యమైన ఇది కాదు. మరి మన ఓట్లన్నీ కూడా మరి 650 ఓట్లు మరి మన గ్రామానికి ఇచ్చిన ఒక ఏ ఇంటికి ఏం జరగలేదో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇన్పుట్ సబ్సిడీ కానీ, మరి చెరువులో మట్టి దోటం కానీ, మరి గేదెలు కానీ, మరి పందిళ్ళకు కానీ ఇన్ని డబ్బులు ఇచ్చినా కూడా కొరత అనేది జనంలో ఉంది. ఏముంది ఇంకా మనకి ఎందుకు ఇంకా రాలేదు అనేది కొరత జనంలో తీవ్రంగా ఉంది. మరి ఇదంతా గమనించి మరి మరి రానున్న రోజుల్లో మరి మనం ఐక్యతగా ఉండి మరి మన అందరం కూడా మన అందరం అంటే మనం ఎప్పుడు టీడీపీ అనుకోండి, మన అందరం కూడా ఐక్యతగా ఉండి మరి టీడీపీని బలోపేతం చేసి మన అందరం కూడా ఐక్యతగా ఉండాలని కోరుకుంటూ సెలవు. ఈ వేదిక మీద ఏదో గౌరవ సభకు ఇచ్చేసినటువంటి మీ అందరూ మీకు ఒకసారి తెలియదు. భూలక్ష్మి నాగేంద్ర మండల మహిళా అధ్యక్షురాలు, పక్కన లక్ష్మి చిలుకూరుపేట నియోజకవర్గ మహిళా సంఘ అధ్యక్షుల కార్యదర్శి, అమరా రమాదేవి చిలుకూరుపేట నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు, మరి జరీనా గారు రాష్ట్ర అధికార ప్రతినిధి మహిళా ప్రధాన కార్యదర్శి, పుల్లారావు గారు కొత్తగా ఆవిడకి రాష్ట్ర నాయకత్వ పదవి ఇప్పించారు. మీరు ఆవిడ మాట్లాడడం విన్నారు. మీరు ఏమనుకుంటారంటే తెలుగుదేశం పార్టీలో బాగా సీనియర్ అయి ఉంటుంది, పార్టీలో బాగా జెండా మూసి ఉంటుంది, అందుకే అవన్నీ కష్టాలని తెలిసి చెప్తున్నారు. మామగారు 2 లక్షలు వైసీపీ తెలుగుదేశంలో చేరింది, అంటే వైసీపీ పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ 2 ఏళ్ళు ఆవిడ వచ్చి అక్కడ గౌరవం లేక ఆవిడ పదవి కోసం రాలా పాపం. ఆవిడ ఉన్నతమైన కుటుంబంలోకి వచ్చారు ముస్లింస్ లో, ఆ గౌరవం దక్కట్లేదు మహిళలకు వైసీపీలో. తెలుగుదేశంలో ఎలక్షన్ ముందే జాయిన్ అయ్యారు. ఈ 2 సంవత్సరాల్లోనే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారు ఏంటో తెలుసుకొని మీకు చెప్పారు ఇప్పుడు అవన్నీ.
సరే మనం రెండు సార్లు కరోనా చూసాం మనందరం రెండు సార్లు కరోనా ఎలా ఉంటుందో ఎన్ని బాధలు పడ్డామో తినడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డామో చూసాం మళ్ళీ మూడోసారి వస్తుంది అంటున్నారు రాణిస్తామా కరోనా అనేది ఒక ఇంట్లో ఒక మనిషికి ఇబ్బంది అయింది ఇక ఊర్లో కొన్ని కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అంతా తిరిగి ఒక్క ఛాన్స్ అన్నారు కరోనాకైనా మూడో ఛాన్స్ ఇవ్వచ్చు కానీ జగన్మోహన్ రెడ్డికి మరలా ఛాన్స్ అంటూ వస్తే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది కరోనా అనేది ఒక ఊర్లో కొన్ని కుటుంబాలే నష్టపోయినాయి ఒక ఇంట్లో ఒక వ్యక్తి నష్టపోయాడు ఈ ఫేక్ ముఖ్యమంత్రి వల్ల రాష్ట్రంలో నష్టపోనటువంటి వ్యక్తి గాని కుటుంబం గాని వర్గం గాని కులం గాని మతం గాని ప్రాంతం గాని లేదు ఇక్కడ తారతమ్యాలు ఏమీ లేవు నేను కులం చూడనో మతం చూడనో అన్నాడు అన్ని చూశాడు అందరిని తొక్కేశాడు తిండి లేకుండా చేశాడు ఈ రోజు రాష్ట్రం ప్రతి వ్యక్తికి ప్రతి ఇంటికి కాదమ్మా ప్రతి